వెల్కమ్ టు వీబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. బాహుబలి విజయం తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇతర పరిశ్రమలకు చెందిన నటి నటులు కూడా నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సినిమాలో చరణ్ కు హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ సైతం ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన చరణ్, ఎన్టీఆర్ టీజర్లు యూట్యూబ్ లో రికార్డులు బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాపై ఓ అప్డేట్ ఇచ్చారు. సినిమా క్లైమాక్స్ షూటింగ్ మొదలు పెట్టినట్టు జక్కన్న పేర్కొన్నారు. ట్వీట్ లో నా రామరాజు మరియు భీమ్ వారు సాధించాలనుకున్న దానికోసం ఒక్కటయ్యారు అంటూ పేర్కొన్నారు. జక్కన్న తన ట్వీట్ లో భీమ్, రామరాజు చేతులు కలిపిన ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జక్కన్న సడన్ గా ఇచ్చిన సర్ప్రైజ్ తో చరణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. నిజానికి కరోనా లాక్డౌన్ రాకుండా ఉండి ఉంటే ఈ సినిమా జనవరిలో విడుదలయ్యేది. ఈ సినిమాలో శ్రేయ శరణ్, అజయ్ దేవ్గన్, సముద్రకని, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలు, వండర్ఫుల్ విజువల్స్, హృదయానికి హత్తుకునే ఎమోషనల్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణ కానున్నాయని, ముఖ్యంగా కీరవాణి అందించిన సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి మరింత ప్లస్ పాయింట్ గా నిలవనుందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుందని అంటున్నారు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీబీజీ న్యూస్.